అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలో నువ్వు అభివృద్ధి చేయట్లేదు కానీ మరి ప్రజల మీద రాక్షసకాండ చేయటం, దమనకాండ చేయటం, రాష్ట్రంలో ఈ 50 రోజుల్లోనే మరి 16 మరి రేపు చిన్నపిల్లలతో సహా 16 అత్యాచారాల కేసులు కానీ లేదా 36 మంది మరి రాజకీయ హత్యలు కానీ, అదేవిధంగా 1000 మంది మీద దాడులు కానీ, ఆస్తుల నష్టం కానీ, అదేవిధంగా మరి పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ల మీద దాడులు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో మరి ఒక రావణకాండ చేసి ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటి విషయాన్ని మరి ఢిల్లీ స్థాయిలోకి తీసుకెళ్లేలాగా ఈ కూటమి ప్రభుత్వం మరి తెలియజేసింది చెప్పి ఈ చేస్తున్నటువంటి చర్యలన్నీ ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, వైఫల్యాలు కానీ, ఈ రాక్షసగాండ కానీ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రతి నిమిషము ప్రతి అంశం మీద మరి రెస్పాండ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది, మిమ్మల్ని ఖండించడం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ పాలన సవ్యంగా జరిగేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని దియ్యపడడానికి ఎప్పుడూ కూడా భీమవరం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ ముందుంటారని తెలియజేస్తూ ఈరోజు ఈ దగ్గర ధర్నా చేయటం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కూటమితో ఏదైతే ప్రజలకి అనేకమైన మోసపూర్వకమైన హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్తించాలని ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన నిక్కర్సైన స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది, నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు నచ్చిన పార్టీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఓటింగ్ చేసుకుంటూ ఉంటారు, రాజ్యాంగం రాజ్యాంగం కల్పించిన హక్కు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.